కృపగల యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని పరలోకపు తండ్రి జీవము గల దేవ లోకరక్షకుడైన యేసయ్య ఈ ఉదయకాలమందు మా ప్రార్థన ఆలకించండి ఎంతోమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారయ్యా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు వాక్యము చేత బలపరచండి స్థిరపరచండి వారి కుటుంబంలో అందరినీ కూడా ప్రభ రక్షించండి ప్రభా కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధానంలోనికి వారు వెళ్ళటానికి అందరికీ మనసును మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు గొప్పదేవుడు ప్రభ ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని మీ వాక్యము సెలవిస్తుంది మనుషులుగా మేమెంత ప్రయత్నం చేసినా మా ప్రయాస వ్యర్థమే కదా తండ్రి మీరే గొప్ప దేవుడు ప్రభ మనుషులను మీరే మార్చగలిగిన వారు దయచేసి మా పరలోకపు తండ్రి మీ కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను మా పరలోకపు నాయన ముఖ్యంగా యవన బిడ్డల్ని స్వామి ఈ లోకాశలకు లోడ లోక ఆడంబరాలకు బిడ్డలు గురి కాకుండా ఏ విధం చేతనైనా బిడ్డలు పరిశుద్ధపరచబడి మీ మార్గంలో నడుచుటకు వారి పట్ల మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే ప్రతి వారి పట్లను ప్రతి కుటుంబం పట్లను మీ కృప చూపెట్టి బిడ్డలందరూ మీ సన్నిధిలోకి రావటానికి దయచేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారం మొదటి సమూయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయమైన సత్యములను తెలుసుకోవటానికి ఆ కృప కలిగిన దేవుడు సహాయం చేయనుగాక దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని ఎద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండిది ప్రిలర గమనించాలి దావీదు సౌలు తన్ను చంపుతాడు అనేటటువంటి భయం చేత తాను అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడు అయితే అతని ఇంటి వారందరూ కూడా అతని సహోదరులను అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గలవారు కూడా వచ్చారు అప్పుల వాళ్ళు అసమాధానంగా ఉన్నవారు అతని వద్దకు కూడుకొని వచ్చారు ప్రియులరా గమనించాల్సింది ఇంచుమించు నాలుగు వందల మంది ఆయన వద్ద కూడుకుంటే వారికి ఆయన అధిపతి అయ్యాడు దావీదును ఆశ్రయించిన వారు ఎలాంటివారో చూడండి తాను ప్రాణభీతితో తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు అయితే తన వద్ద చేరిన వారందరూ కూడాను ఇలాంటి వారు చేరారు ప్రియులరా గమనించాలి ఆ ఇబ్బంది కలిగిన వారు అప్పులు వారు అసమాధానంతో ఉండివారు లాగా అందరూ కూడుకొన్నారు అతని ఇంటి వారందరినీ కూడా అతని సహోదరులను కూడా ఆ అదుల్లామీయుడైనటువంటి సారీ అదుల్లాము గుహలోనికి ఆయన ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళారు వింటున్న దైవ జనాంగమ ప్రభు పిల్లలుగా మీకు మనవి ఎన్నో పర్యాయాలు మన జీవితంలో మనల్ని వెంటాడేవారు ఉంటారు మనల్ని చంపేవారు ఉంటారు మనల్ని అవమానపరిచేవారు ఉంటారు మనం చేసిన మేలుకి ప్రతిగా కీడు చేసేవారు మంది ఉంటారు నన్ను గమనించాల్సింది కీడుకు ప్రతి కీడు మనం చేసేవారుగా ఉండకూడదు దావీదు నిజంగానే ఆ మంచి మనస్సుతో ఉన్నారు ఆఖరికి బైబిల్ చెప్పిన మాట కీడుకు కీడు చేయకూడదు కీడు అనుభవించి మేలు చేయాలి అని చెప్పాడు ఈరోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి దేవుని వాక్యం లో చెప్పబడిన రీతిగా మనం వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది ప్రిలరా మనం ప్రభు పిల్లలమని చెప్పుకుంటూ ఎందరికో కీడు చేస్తూ ఉంటాం తప్పు కదా ఎందరికో అన్యాయాలు చేస్తూ ఉంటాం తప్పు కదా ఎందరికో మోసాలు కూడా చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనము మనకు తగినవిగా ఉండొచ్చు కానీ వీటిని ప్రభువు మెచ్చడు కదా ఆ కృపగల దేవుడు అలాంటి వారి మీద తన మనసు ఉంచడు దా అలా కాకుండా తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోవటానికి అదుల్లా గుహలోనికి తన ఇంటి వారిని సోదరులను బలహీనమైన వారందరినీ కూడా ఆయన దగ్గరికి వచ్చి చేరారు వారికి ఆయన అధిపతిగా ఉన్నాడు ఒక్కొక్కసారి నీ పరిస్థితులు ఎలాగుంటాయంటే భోజనానికి కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయి అయితే నీ చుట్టూ జనం ఎక్కువగానే ఉంటారు ప్రియులారా ఇంత నమ్మకమైన దావేదు బైబిల్ చెప్తాది సుబుద్ధి కలిగి దావేదు వ్యవహరించిన కారణాన యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పాడు దేవుడు తోడుగా ఉన్నటువంటి వాని పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా అని అంటారా అలాగా కాదు పరిస్థితుల రీతిగా ఉన్నాయి అయితే దేవుడు మాత్రం అతనికి తోడుగానే ఉన్నాడు అందులో సందేహం లేదు బైబిల్ రీతిగా సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి వాణిని విడిపించును అని వాక్యము సెలవిస్తుంది ఆ కృపగల దేవుడు నీకు విడుదలను కలగజేసేవాడు ప్రిలారా తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్ధకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు నాకు అతని యొద్ ఉండిరి ప్రిలహర గమనించాలి దావిదు గారు అక్కడి నుండి మోయాబులో ఉన్నటువంటి మిస్పాకు వచ్చి నాకు దేవుడు ఏం తెలియజెప్తాడో అని ఆయన మోయాబు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు నా వారు నీ దగ్గర ఉండని నాకు ఈ కష్టదినములు తీరేటంత వరకు నీ దగ్గర మా వాళ్ళు ఉండని అని వారిని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా బాగా గమనించాలి దేవుని బిడ్డలవు అనేక శ్రమలు మనకుంటాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది బైబిల్లో విశ్వాసుల హృదయములను దృఢపరిచి మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్లో అపోస్తలు బోధించారు అయితే ఈ దినమున చాలామంది సేవకులు విశ్వాసులకు శ్రమలు ఉంటాయి మీరు కష్టపడాలి అనే ఆలోచన పోయి ఆశీర్వాదాలని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి విశ్వాసులైనటువంటి ఆ బిద్యలను మనము శ్రమలకు ఓర్చువారినిగా తయారు చేయాలి రాబోయే దినములలో సంఘము అనేటటువంటి మనలను దేవుడు అనేక శ్రమల చేత పుటము వేసి మనల్ని స్వచ్ఛమైన బంగారముగా తయారు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది శ్రమలు అను ఇబ్బంది కొలిమిలో ఉంటామని కాబట్టి కొలిమిలో వేయబడిన వస్తువు అగ్నితో బాగా కాల్చబడాలి నీవు బంగారమే మంచి విశ్వాసివే నీవు బంగారమే నీవు పరిశుద్ధుడవే నీతిమంతుడవే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అయితే నీవు స్వచ్ఛమైన బంగారం కావాలి అంటే ప్రిహిలార అగ్నితో పుటం వేయబడాలి ఆ పుటం వేయబడే అగ్ని శ్రమలయ్యి ఉండొచ్చు అవమానాలు అయి ఉండొచ్చు నిందలయ్యి ఉండొచ్చు నీవు నీ వారు పోషించబడటానికి ఆధారమే లేకపోవచ్చు నీ వద్ద చేరే ప్రతి వారు కూడా నిస్సహాయులుగా ఉండచ్చు కాబట్టి శ్రమలను చూసి భయపడకండి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవటానికి నేను ప్రవక్త దగ్గరికి వెళతానని చెప్పి చెప్పాడు దావీదుకు కష్టం వచ్చినప్పుడంతా కూడా ప్రవక్తల దగ్గరికే వెళ్ళాడు తను గురించి దేవుడు ఏం చేయను ఉద్దేశించాడని ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రవక్తల వచనాలను తాను తీసుకునేవాడు ఎంత చక్కటి అనుభవం ప్రభు పిల్లలైనటువంటి మనము కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు పరమ ప్రవక్త అయిన యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళి అక్కడ మనము విచారణ చేసుకోవాలి తండ్రి నా పరిస్థితి ఏమిటని నా జీవితంలో ముందుకేం జరుగుతుందని ప్రభ ఈ శ్రమలు అను ఇబ్బంది కొలిములో నుండి నా ప్రభ నన్ను తీసివేయి అనకండి నాకు పుటమ వేసి స్వచ్ఛమైన బంగారంగా చేయండి నన్ను పరిశుద్ధపరచండి విశ్వాసంలో ఇంకా స్థిరపరచండి నీ రాకొడకొరికి ఎదురు చూసే ఒక బలమైన వ్యక్తిగా నన్ను తయారు చేయమని ప్రభులు వారిని ప్రార్థించాలి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఏడవ వచనము పూర్తయ్యది